తమ్ముళ్ళు జెండాలు దించండి, జెండాలన్నీ దించాలి. మళ్ళీ మీటింగ్ అయినా ఎగరేద్దాం, వెనకనాడు కనపడాలి. జెండాలన్నీ దించండి, అన్ని జెండాలు దించాలి. నా మాట మీరు వినాలి, దించాలి దించాలి, తప్పదు. వెనకనాడు కనపడాలి, మీటింగ్ సక్సెస్ కావాలి. తమ్ముళ్ళు మీరు కూడా జెండాలు దించండి, అన్ని జెండాలు దించాలి. మళ్ళా మీటింగ్ అయిన తర్వాత ఎగరేద్దాం, ఇప్పుడు దించాలి. మీరు కూడా అందరూ తమ్ముళ్ళ మీరు కూడా ప్లీజ్ దించండి తొందరగా. మడిచిపెట్టండి, అటే మడిచిపెట్టండి, చుట్టి పెట్టండి అని. ఇనుమా ఒక 10 నిమిషాలు ఉండాలి ఆయన మాట. అట్లా కిందన పెట్టి, కిందన పెట్టి మళ్ళా ఎత్తుకో, కిందన పెట్టండి, పక్కన పెట్టండి, మళ్ళా తీసుకుందరు. అన్నీ దించండి, ఈరోజు పత్తికొండ సభ చూస్తున్నా. సైకో జగన్మోహన్ రెడ్డికి రాత్రి నిద్ర రాదు. టీవీలు పగలతాయా లేకపోతే ఇంట్లో ఏం జరుగుతుందో తాడేపల్లి ప్యాలెస్ లో చూస్తే తెలుస్తుంది. ఈరోజు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని చూస్తామంటే నాకు అనిపిస్తుంది తెలుగుదేశం జనసేన గెలుపు ఎవ్వరు ఆపలేరు. గెలుపు మనదే, అవునా కాదా అని లాస్ట్ లో నేను అడుగుతున్నా. ఈ పత్తికొండ సభ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు, రా కదిలిరా అంటే జన సముద్రంలా కదిలొచ్చారు మీరంతా. ఇంకో పక్క ఏదో మీటింగ్ వచ్చినట్టు కనపడలేదు మీరు. రావణాసుడు దహనం తర్వాత పెద్ద ఊరేగింపుకో ఫంక్షన్కు వచ్చినట్టు పెద్ద ఎత్తున వచ్చారు మీరంతా. ఒక ప్రభుత్వం పైన నేను నా జీవితంలో ఇంత కోపం ఎప్పుడూ చూడలేదు. ఏం తమ్ముళ్ళు కోపంగా ఉన్నారా లేదా? ఏమమ్మా మీ కోపం ఉందా లేదా? ఒక్క ఛాన్స్ అని నిండా మునిగిన మీలో ఒక బాధ, ఒక ఆవేదన, ఒక అక్రందన, ఒక ఆవేశం కనపడస్తా ఉంది. ఈ దెబ్బతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫినిష్. నేను చూస్తున్నాను రోజు రోజుకి నేను ఇచ్చిన పిలుపు అందుకుంటున్నారు. ఈరోజు మంచి మధ్యాహ్నం నెల్లూరులో మీటింగ్ పెడితే విపరీతంగా వచ్చారు. నిన్న ఉరవకొండ, నిన్న సాయంత్రం, నిన్న ఉదయం పీలేరులో పెట్టాం. ఆ రెండు మీటింగుల కంటే ఇంకా పెద్ద ఎత్తున ఈరోజు పత్తికొండ దద్దరిల్లింది. ఇది మామూలు మీటింగ్ కాదు, బాధుడికి బలైన ప్రజల గోడు వినిపిస్తా ఉంది మీ అందరిలో. ఉద్యోగం లేని యువత బాధ కనిపిస్తా ఉంది ఇక్కడే. సాగునీరు లేని రైతు వెద కనిపిస్తా ఉంది. ఇక్కడ పుట్టి వేరే ప్రాంతాలకు వలసపోవలసిన కర్మ మాకు వచ్చిందని మీలో ఆవేశం కనపడస్తా ఉంది. అందుకే వచ్చా, మీకు ఒక భరోసా ఇవ్వడానికి వచ్చా. ఈ కర్నూలు పార్లమెంట్ ని మళ్ళీ బాగు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. నేను ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా, నేను చాలా ప్రభుత్వాలను చూశాను కానీ ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఇక్కడ ఈ జిల్లాలో
పాత కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లు 2 పార్లమెంట్లు గెలిపించారు. నేను అడుగుతున్నా, నీకేమైనా వరగ పెట్టారా అని అడుగుతున్నా. ఒక్క సాగునీటి ప్రాజెక్టులు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఇండస్ట్రీ తెచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ తమ్ముడికైనా ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకెందుకు తమ్ముళ్ళు ఆలస్యం? ఇంటికి పంపించే బాధ్యత మీ అందరిపైన ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను.